ఇక మద్యం స్కామ్ కి సంబంధించిన అసలు వ్యక్తులు బయటికి వస్తున్నారా? ఇప్పటి వరకు కూడా చుట్టూ ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మందిని అరెస్ట్ చేసిన అసలు ఈ సౌత్ గ్రూప్ కి సంబంధించి పిన్ కింగ్ ఎవరు, కింగ్ పిన్ ఎవరు, అదేవిధంగా అసలు సౌత్ గ్రూపు ఎవరిది, అసలు ఈ సౌత్ గ్రూప్ ఎవరిది, ఇంతకీ దీన్ని నడిపిస్తోంది ఎవరు? ఆ దిశగానే ప్రస్తుతం మద్యం స్కామ్ కి సంబంధించిన మొత్తం అంటే పరిశోధన జరుగుతోందా? ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్, దాంతోపాటు మాజీ ఎక్సైజ్ కమిషనర్గా చేసిన చంద్రవదన్ గారు మనతో ఉన్నారు. వారితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుత్తణి వేణుగోపాల్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు పుల్లారావు గారు కూడా మనతో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా చంద్రవదన్ గారితో మాట్లాడదాం. చంద్రవదన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. నమస్తే చంద్రవదన్ గారు. ఒకటి అసలు అంటే ఈరోజు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. దాదాపు 10 రోజులు ఈడీ కస్టడీకి కూడా అనుమతించారు. అంతకుముందు శరత్చంద్రారెడ్డి గారు అరెస్టు. మొత్తం మీద అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆడిటర్లు లేదంటే పిఏలు వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయి అసలు వ్యక్తుల వైపుగా ఒరిజినల్ సౌత్ గ్రూప్ను నడిపిస్తోన్న అసలు సిసలు నిర్వాహకుల వైపుగా ఈడీ వస్తోందంటారా? ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా, చాలా వ్యూహాత్మకంగా సిబిఐ వారు దీన్ని విచారణ మొదలు పెట్టారు. మొదట్లో నుంచి కూడా మనం తొందరపడకుండా అన్ని వివరాలు వాళ్ళు మన కోరినా కూడా అన్ని వివరాలు వాళ్ళు పొందుపరచలేదు. దశల వారీగా ఏ రకంగా ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసేసి దశల వారీగా ఎవరెవరు పేర్లు పెట్టాలి అని పెడుతూ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇప్పుడు మనం చూసాం సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా పెట్టడం జరిగింది. ఒకటి, ఈ లికర్ స్కామ్ అనేది అది ఇట్ హెస్ గాట్ మల్టీ స్టేట్ ఇంప్లికేషన్స్. ఒక రాష్ట్రంలో ఒక సదర్న్ స్టేట్ లో పనిచేసే వ్యక్తులు వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనండి, లికర్ కి సంబంధించిన వాళ్ళు, లావాదేవీలకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి ఇతర స్టేట్ లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయని సుస్పష్టం అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవటానికి, వాళ్ళ లావాదేవీల్ని, అదే విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి ఒక రాజకీయ పార్టీకి, రీజనల్ పార్టీకి సంబంధించిన ఆ చీఫ్ మినిస్టర్ కు సంబంధించిన వాళ్ళ కుమార్తెను కూడా రంగంలో దింపి ఏ రకంగా లావాదేవీలు చేస్తారు, ఏ రకంగా ఈ లికర్ పాలసీ అనేది దాన్ని ప్రభావితం చేసే విధంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా రూపొందించడం జరిగింది. ఇప్పుడు మీరు గమనిస్తే, మనం గతంలో కూడా ఇదే ఛానల్లో మనం మాట్లాడాం, అన్ని వివరాలు ఒక్కసారి ఇవ్వరు. యాజ్ ద కేస్ ప్రోగ్రెస్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంటే అనేకమైన కోణాలు కూడా మనకు ముందుకొస్తాయి. మరి అదే విధంగా ఆ కొత్త కొత్త అంశాన్ని దృష్టిలో తీసుకొని ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా కొలాబరేట్ చేసి ఇక్కడ అపూజిత గారు మనం గమనించింది ఏంటంటే, ఇక్కడ నెట్వర్క్ పనిచేస్తుంది. ఇక్కడ కేవలం ఒక్కొక్క వ్యక్తి ఎవరో ఇద్దరు వ్యక్తులు కాదు, ఇది ఒక నెట్వర్క్. మీరు అన్నారు సదర్న్ కాటల్. ఈ సౌత్ గ్రూప్ లో మనందరూ తెలుసు, ఎందుకంటే ఈ సౌత్ గ్రూప్ లో వీళ్ళు ఇందులో మెన్షన్ చేసిన వాళ్ళు వీళ్ళకి లిక్కర్ తో సంబంధం ఉంది. లావాదేవీలు, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్టిలేషన్, అదే డిస్ట్రిబ్యూషన్, ఇంకా మూడు అంశాల్లో వాళ్లకు అనేక సంవత్సరాల నుంచి వాళ్లకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. మరి వాళ్ళు అక్కడ లిక్కర్ పాలసీని రూపొందించడానికి, ఎందుకంటే ఢిల్లీలో మద్యం సేల్స్ గణనీయంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు, ఇట్స్ నేషనల్ క్యాపిటల్. అది అనేకమైన బ్రాండ్స్ ని కూడా ప్రవేశపెట్టి ఎక్కువ మోతాదులో లాభాలు గడించే విధంగా ఆ పాలసీని వీళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఆ పాలసీని, దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ స్టేజ్ లోనే దాన్ని ఇంటర్ఫియర్ చేయి వాళ్ళకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా, పాలసీలో కొన్ని అంశాలను పొందుపరిచే విధంగా, వాళ్లకు రాయితీలు ఇచ్చే విధంగా, అదే విధంగా టెరిటరీ వైజ్ గా వాళ్ళకు కావలసిన ఆధిపత్యం కొనసాగించే విధంగా ఈ రకంగా పాలసీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించారు. అది వాస్తవం. అది సుస్పష్టం ఏమైందంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఒక థర్డ్ పార్టీ వచ్చేసి ఒక సదర్న్ గ్రూప్ కు సంబంధించిన, లిక్కర్ సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా అక్కడ ఢిల్లీలో అక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉందని కూడా మనం చూసాం. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ తన రిపోర్ట్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ ధర్మిళ సిబిఐ కూడా రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఇప్పుడు మనం వేచి చూడవలసింది ఏంటంటే, ఇది ఎక్కడ వరకు వెళుతుంది? ఖచ్చితంగా సిబిఐ దగ్గర అన్ని సమాచారం ఉంది, అన్ని కూడా దే విల్ నాట్ స్పిల్ ద బీన్స్ ఇన్ వన్ గో, అన్ని విషయాలు ముందే పెట్టారు, దశల వారీగా పెట్టి. మీరు చూసారు ఇప్పుడు ఆల్రెడీ ఆ బుచ్చిబాబు గారు, ఆయనని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇవాళ చూసాం ఒక ఎంపీ వాళ్ళ అబ్బాయిని కూడా, శ్రీనివాసులు రెడ్డి గారి కొడుకు, ఈ అబ్బాయి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆయన
దే రిప్రజెంట్ వెరీ పవర్ఫుల్ లికర్ లాబీ అండి, మ్యానుఫాక్చరింగ్ లాబీ, డిస్టిలేషన్ డిస్టిలరీస్ ఉన్నాయి వాటికి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు. సో రీటైల్ బిజినెస్ లో కూడా ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. అదే విధంగా ఇందులో ఇప్పుడు మీరు ఎవరెవరు పేర్లు మనం మెన్షన్ చార్జ్ షీట్ లో సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో మెన్షన్ చేసాం పేర్లు, వాళ్ళకి తెలంగాణలో కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదేదో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళు ఏదో అక్కడ ఆంధ్ర నేరుగా వెళ్ళి ఢిల్లీలో పెద్దలు అక్కడ వాళ్ళ పెద్దని ప్రభావితం చేశారంటే ఇట్స్ నాట్ సో సింపుల్. ఎందుకంటే వాళ్ళకు తెలంగాణలో ఇంట్రెస్ట్ ఉన్నాయి, తెలంగాణలో ఏ రకంగా వాళ్ళ లిక్కర్ ఇంట్రెస్ట్ ని వాళ్ళు కాపాడుకోగలిగారు, లిక్కర్ ఇంట్రెస్ట్ ని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏ రకంగా పెంపొందించగలిగారు, వాళ్ళు ఏ రకంగా లాభాలు గడించారు, గణనీయమైన లాభాలు గడించారు మనకు తెలుసు తెలంగాణలో. సో ఈ సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ తో ఖచ్చితంగా ఇక్కడ మాజీ ఎంపీ ఆవిడ కూడా ప్రవేశంతో ఆవిడ యొక్క ప్రవేశంతో ఇమీడియట్ గా ఢిల్లీలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళేసి వాళ్ళు ఏం చేశారు, సిబిఐ అనేవి గత ముందు చెప్పించే ముందు చెప్పారు మాకు అనుభవం ఉంది, వీళ్ళు ఏం చెప్తారు ఖచ్చితంగా మా అనుభవంతో మేము ఏ రకంగా తెలంగాణలో లికర్ పాలసీని అమలు చేస్తున్నాం, గణనీయంగా లాభాలు గడిస్తున్నాము, అందరికీ లాభం చేకూర్చే విధంగా రూపొందించాము, ఇదే పాలసీని మీరు ఢిల్లీలో మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ అందరికి కూడా లాభాలు ఉంటుంది సదుద్దేశంతో అది నెక్సస్ అంటారు. ఆ నెక్సస్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం, అది ఎవరి దగ్గర వెళుతుంది, ఏ రకంగా వెళుతుంది, ఎంత వేగంగా వెళుతుంది, ఉత్కంఠ భరితంగా ఉండబోతుంది. ఇప్పుడు సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో అన్ని వివరాలు కూడా బేస్ చేయడం వేయడం జరిగింది. ఇప్పుడు సిబిఐ కూడా 10 డేస్ జుడిషియల్ కస్టడీ ఇచ్చింది, ఏ ఆధారం లేదే వాళ్ళ ప్రాథమిక ఆధారం లేదు కూడా జుడిషియల్ కస్టడీ ఇవ్వరు. ఖచ్చితంగా దే హావ్ ఇన్ఫర్మేషన్ ఉందమ్మా, అందులో వాళ్ళకి దే ఆర్ ప్రివీ టు సమ్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఏ రకంగా లావాదేవీలు జరిగినాయి, ఏ రకంగా 100 crore rupees ఏ రకంగా వాళ్ళు దాన్ని డబ్బులు ఏ రకంగా మార్చారు, ఏ రకంగా మనీ లాండరింగ్, ఇది మనీ లాండరింగ్ చేసమ్మా, ఇది కేవలం లికర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభావితం చేసే అంశం అదొక అంశం. మెయిన్ ఇష్యూ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇది దీన్ని ఇట్ ఇస్ వెరీ తీవ్రమైన చట్టం, ఇది దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దిస్ హెస్ గాట్ నేషనల్ వైడ్ రామిఫికేషన్స్, నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి, లావాదేవీలు ఎక్కడికి వచ్చింది, మరి ఈ మనీ లాండరింగ్ లో మరి ఏ రకంగా విదేశీ నుంచి డబ్బులు ఏ రకంగా తీసుకొచ్చారు, దారి మళ్లించారు అంశాన్ని కూడా వాళ్ళు చూడవలసి వస్తుంది. కాబట్టి క్రమేపీగా అన్ని వివరాలు కూడా త్వరలోనే మనకు వెల్లడించడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. ఒకటి, మనకి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అధికార పార్టీలో ఒక ఎంపీఎంఓ స్వయంగా ఒక హత్య కేసుకు సంబంధించి విచారణకి హాజరయ్యారు సిబిఐ ముందు. ఇంకొక ఎంపీ కుమారుడు, ఆయన కూడా పార్టీ నాయకుడుగానే ఉన్నారు ప్రస్తుతానికి, ఆయనేమో వరుసగా ఈడీ దీంట్లో లిక్కర్ స్కామ్లో, దేశవ్యాప్తంగా సౌత్ గ్రూప్ అంటూ లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయ్యారు. ఏంటి వరుస పెట్టి ఇలా జరుగుతుంది, ఎలా చూడొచ్చు? దానికి దీనికి కొంచెం ముడిపెట్టడం కరెక్ట్ కాదమ్మా. అవినాష్ రెడ్డికి, తర్వాత శ్రీనివాస రెడ్డికి, మామూలుగా శ్రీనివాస రెడ్డి ఆయన అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఈ యొక్క మద్యం వ్యాపారంలో ఉన్నారు, అటు తయారీ కానీ హోల్సేల్ కానీ రిటైల్ కానీ అని ఉన్నారు. కాబట్టి అది ఆల్రెడీ ఆ వ్యాపారంలో ఉండేవారు. ఆ వ్యాపార నేపథ్యంలో జరిగిన ఇది నాకు తెలిసి అది ఆ పార్టీలో ఉన్నట్టు కానీ గతంలో వేరే పార్టీ ఉండదు, అది పార్టీకి సంబంధించిన ఇష్యూగా కాకుండా వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన విషయం చూడాలా. అవినాష్ రెడ్డి అది పార్టీనే కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ, అది కుటుంబానికి సంబంధించింది, ఇది వ్యాపారానికి సంబంధించిన ఇష్యూ. ఇక్కడ ఓవరాల్ గా 2021-22 ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసు. దీంట్లో చంద్రవదన్ గారు చెప్పినట్టు ఒకటి మద్యం పాలసీలో రూపకల్పనలోను తర్వాత అమల్లోను ఈ యొక్క దానికి సంబంధించి ముడుపులు, రెండవది వచ్చేసి మనీ లాండరింగ్, ఈ యొక్క రెండు సంబంధించినటువంటి దీంట్లో కేసులు ఉన్నాయి. ఓవరాల్ గా దాదాపు వచ్చేసి ఇక్కడ ఒక 144 కోట్ల రూపాయలు చేతులు మారాయి, పుచ్చుకున్న వాళ్ళు ఎవరు, ఇచ్చిన వారెవరు. కాబట్టి ఇక్కడ పుచ్చుకున్న వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులుగా, ఇచ్చిన వారు వచ్చేసి మద్యం వ్యాపారులు, మధ్యలోకి వచ్చేసి కొందరు మధ్యవర్తులు. ఇది ఓవరాల్ గా తీసుకున్న వారేమో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, తర్వాత ఇచ్చిన వారేమో మద్యం వ్యాపారులు, మధ్యలో రాయబారం మంచి చెడ్డలు చూసుకుంటే మధ్యవర్తి జరిపిన వాళ్ళు, కొందరు మధ్యవర్తులు ఉన్నారు. ఇది ఓవరాల్ గా. కాబట్టి ఇది స్టార్టింగ్ వచ్చేసింది బీజేపీ చెందినటువంటి ఒక ఎంపీ పర్వేజ్ వర్మ, ఇంకొక ఎక్స్ ఎమ్మెల్యే, వాళ్ళు దీని మీద
వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని చీఫ్ సెక్రటరీకి ఇవ్వడం నరేష్ కుమార్ కు. చీఫ్ సెక్రటరీ దాని మీద ఒక నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకి ఇవ్వడం, సక్సేనా సిబిఐని ఎంక్వైరీ చేయమని అడగడం, ఆ నేపథ్యంలో ఈడీ రావడం, ఇది ఓవరాల్ గా క్రొనాలజీ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా వచ్చేసి వ్యాపారంలో జనరల్ గా భారీ స్థాయిలో జరిగే వ్యాపారంలో అవకతవకలు ఉంటాయి. దట్టు మద్యం వ్యాపారంలో అది ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అది దొరికినంత కాలము దొరికిన రోజు దొరికినప్పుడు దొంగలు ఎవరైనా కానీ. కాబట్టి మద్యం వ్యాపారంలో దాంట్లో వచ్చేసి మనము దాంట్లో ఏముండదు అనుకున్నదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా వచ్చేసి సరే ఎంత మటుకు ప్రూవ్ చేస్తారనేది అది వేరు, కానీ డెఫినెట్ గా వచ్చేసి దాంట్లో చేతిలో మారే దానికి 100% అవకాశం ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే ఇప్పటికి సిబిఐ ఒక టైపు, ఈడీ ఒక సైడు చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు వచ్చేసి ఈడీ ఒక 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా మనకు చూస్తే 2 ఛార్జ్షీట్లు వేశారు. శరత్ చంద్రారెడ్డి ఆయన మనకు తెలిసిన వాళ్ళలో ఒక ఇంపార్టెంట్, విజయసాయి రెడ్డి అల్లుని అని అనుకుంటా, శరత్ చంద్రారెడ్డి, ఇప్పుడు వచ్చేసి మాగుంట శ్రీనివాస రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి, ఇద్దరు కొంత నోటెడ్ పీపుల్. మిగతా వచ్చేసి విజయ్ నాయరు, అభిషేక్, సమీర్ మహేంద్ర, బినోయి, రాజేష్ జోషి, అమీర్ అమిత్ అరోరా, వీళ్ళందరూ బహుశా కొందరు ఢిల్లీ వాళ్ళు ఉండొచ్చు. రెండవది వచ్చేసి సిబిఐ అరెస్ట్ చేసిన వాళ్ళు బుచ్చిబాబు, ఇది ఒక ఇంపార్టెంట్. ఒకేమో శరత్ చంద్రారెడ్డి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్, రాఘవరెడ్డిది వాళ్ళు కొంత తెలిసిన వ్యక్తులే కాకుండా పార్టీలో కూడా ఉన్నారు. ఇక్కడ బుచ్చిబాబు సిబిఐకి సంబంధించి కవిత గారి మాజీ ఆడిటర్ గవర్నమెంట్ బుచ్చిబాబు కాబట్టి, తర్వాత ఈయన ఢిల్లీ మద్యం పాలసీ విధాన రూపకల్పనలో అమలులో ఈయన కీలక పాత్ర వహించాడు, తర్వాత మనీ లాండరింగ్ కూడా ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది ఛార్జ్ షీట్ లో కూడా ప్రస్తావన జరిగినట్టుంది కేజ్రీ